చిలకలూరుపేటలో బాలల దినోత్సవం సందర్భంగా వైసీపీ చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజనిని పలువురు నేతలు కలిశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ గురించి విద్యార్థులకు తెలియజేశారు. వారి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నపిల్లలకి ఎంతో ప్రీతిగా ఆయన ప్రియతంగా ఉంటారు కాబట్టి వారిని అంతా చాచా అని పిలవడం జరుగుతోంది. జవహర్ లాల్ నెహ్రూ గారైనా మేమంతా కూడా చాచా అని అందరూ కూడా చాలా సంతోషంగా పిలుచుకుంటా ఉంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మన అందరూ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా టౌన్ నాయకులు అంతా కూడా ఈరోజు కలవడానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేమంతా కూడా ఈ వేడుక కూడా మాకు కలిసి రావడం జరిగింది. మేమంతా కూడా ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. మరి ఏ కేంద్ర ప్రభుత్వాలు కూడా బాలల సంక్షేమం కోసం ఎన్నో బడ్జెట్లు కేటాయించడం జరిగింది, కానీ ఏ బడ్జెట్ కూడా ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలియదు. ఏ పాఠశాలలో కానీ ఏ రకంగా చూసినా ఏ వైఖరిలో కూడా మనకి ఒక బాలల కోసం ప్రత్యేకంగా ఇది పెట్టామని మనకు మాత్రం కనిపించడం జరగలేదు. మరి ఎవరిని కూడా బాలల సంక్షేమానికి కానీ క్రీడలకు కానీ లేకపోతే వాళ్ళ చదువులకు సంబంధించి ఒక కొత్త ప్రోత్సాహం అయితే ఎప్పటివరకు కూడా మనకు కనిపించలేదు. మరి ఈ ప్రభుత్వంలో రానున్న కాలంలో మన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు ఏదైతే ఉందో సద్వినియోగంగా వీళ్ళందరి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దానికోసం ఉపయోగించాలి. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కృషిస్తుందని మీ అందరు కూడా తెలియజేసుకుంటూ జై హో జవహర్ లాల్ నెహ్రూ గారి ధన్యవాదాలు. బాల కార్మిక వ్యవస్థ బాగుంది జిల్లా మొత్తం మీద, దాని మీద కూడా బాల కార్మికులు చాలా మంది ఉన్నారంటే ఇది ఒక మన దుస్థితి అసలు కూడా బాగాలేదని మనం చెప్పుకోవచ్చు మన నియోజకవర్గంలో. ఎందుకంటే ఒక మినిస్ట్రీ పరిపాలన ఉండి కూడా మనకి ఇంతమంది కార్మికులు ఉన్నారంటే అది మన మినిస్ట్రీ ఉన్నా అది మన ఫెయిల్యూర్ అంటే మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే నియోజకవర్గంలో కనీసం అంటే ఇంత బాలు అంటే ఎంతో మంది ఒక వయసు వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు ఒక మేజర్ కష్టపడితే పుట్టకూటి కోసం చదువు లేకో దేనికో కానీ కష్టపడుతున్నాడు. మరి జీవితం నెట్టుకు రావాలి, మరి కుటుంబాన్ని నెట్టుకు రావాలి కాబట్టి కానీ కష్టం చేసుకొని పొట్ట గడుపుతా ఉన్నారు. బాలలు కనీసం వాళ్ళు కనిపించట్లేదా? వాళ్ళు కనిపిస్తే కూడా వీళ్ళకి ఏదైనా చెయ్యొచ్చు, వాళ్ళకి చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఈ సమాజం బాగుపడుతుంది అనే ఆలోచన మినిస్టర్ గారికి ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను. ఏదో సంక్షేమ పథకాలు చెప్పి ఏదో చెప్పి ఎక్కడో ఏం చేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న మౌలిక సదుపాయాలు బాలల కోసం చిన్న పిల్లలు కష్టపడుతుంటే కూడా మనం నవ్వుకుంటా పోతా ఉన్నాం. ఏదో లేని తెచ్చి ఇక్కడ ఉన్నది అన్నట్టు చూపించుకోవడము, ఉన్నే లేనట్టు లేని ఉన్నట్టు మాట్లాడుకునే కంటే కళ్ళ ముందు కనిపించే వాటిని కొంచెం మారుస్తే బాగుంటుందని మేమంతా కూడా సలహా ఇవ్వదలుచుకున్నాము. దీని గురించి వారు కృషి చేస్తారని, సలహా తీసుకుని ఏమైనా మంచి చేస్తే అందరం కూడా బాగుపడతాం, చిలుకలూరుపేట నియోజకవర్గం బాగుపడుతుందని వారికి తెలియజేస్తా ఉన్నాం.